ఇవాళ మనము శోభాస్ కిచెన్ ఐటమ్ ప్రిపరేషన్లలో ఉల్లిపాయ పచ్చడి గురించి మాట్లాడుకుందాం. ఎలా తయారు చేయాలన్నది. 5 నిమిషాల 5 పాయింట్ల కుకింగ్. ఉల్లిపాయ పచ్చడి 5 నిమిషాల్లోనే తయారైపోతుంది, అన్నీ సమానంగా రెడీగా పెట్టుకుంటే. ఇది టిఫిన్లు వంటల కార్యక్రమంలో భాగంగా ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో వినండి, నేర్చుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏమేమంటే, ఉల్లిపాయలు 1/2 కేజీ, శనగపప్పు 2 టీ స్పూన్స్, మినప్పప్పు 2 టీ స్పూన్స్, ఆవాలు జీలకర్ర పోపుకి సరిపోయేవి, ఇంగువ 1 చిన్న స్పూను, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 1 కట్ట, పల్లీలు 2 టీ స్పూన్స్ సరిపడ, చింతపండు పెద్ద గోళికాయంత అంటే నిమ్మకాయంత. గమనిక: పసుపు ఉప్పు సరిపడినంత ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కలుపుకోవాలి. ఇష్టముంటే 1 టీ స్పూన్ పంచదార వేసుకుంటే అన్నంలోకి, దోశకి, ఇడ్లీకి కూడా ఉపయోగించుకోవచ్చు, తినవచ్చు. తయారు చేయు విధానం చెప్తా వినండి జాగ్రత్తగా. 3 టీ స్పూన్ల నూనె వేసి ముందుగా పోపు వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి వేసి పచ్చితనం పోయి ఇంకో వేగు వేగాలి. అందులోనే చింతపండు కూడా వేసి మగ్గించాలి. ముందుగా పోపుకి వేసినది ఎండి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చింతపండుతో సహా మిక్సీలో తిప్పాలి. చివరగా ఇంగువ పోపుతో ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఏమున్నది, చాలా చిన్న విషయం. 5 నిమిషాలు అన్ని ఐటమ్స్ తయారు చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకుని హాయిగా అందరూ ఇంటిల్లిపాది తినచ్చు. ఈ ఉల్లిపాయ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఉత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాము. ఇట్లు మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్.